వెల్కమ్ టు సుమన్ టీవీ. గోదావరి వద్ద గంట గంటకు వరద వృద్ధి పెరుగుతూ ఉంది. ఇప్పటికే గోదావరి వద్ద 70 అడుగులు నీటి మట్టానికి వరద చేరుకుంది. ఇంకా పెరిగితే భద్రాచలం పరిస్థితి ఏంటి, అంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉండబోతుంది, మిగతా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 మండలాల పరిస్థితి ఏంటి, దీనిపై మాట్లాడిన మనతో ఉన్నారు మాజీ ఇంజనీరింగ్ అధికారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. వారిని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, భద్రాచలం వద్ద గోదావరి అంటే గంట గంటకు మారుతూ ఉంది, ఇప్పటికే సుమారు 70 అడుగులు రీచ్ అయింది. ఇప్పుడు రానున్న టైంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది, అసలు దీనిపై మీరు ఏం చెప్తారు మాజీ చీఫ్ ఇంజనీర్గా ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు వాటర్ అనేది డెఫినెట్గా మనకు పడ్డటువంటి వర్షాలు 1986లో మనకు అప్పుడు 36 లక్షల క్యూసెక్ల నీరుని మనము ధవళేశ్వరం దగ్గర చూశాం. 36 లక్షలు అక్కడికి వచ్చినప్పుడు మన భద్రాచలం దగ్గర అప్పుడు 62.7 ఎంతో ఉన్నదండి. అప్పుడు 26 లక్షలే అక్కడ మనకు నమోదైంది. అంటే అక్కడ 36 లక్షలు వచ్చినప్పుడు ఇక్కడ 26 లక్షలు ప్లస్ లెవెల్ కూడా 62 భద్రాచలం వద్ద, భద్రాచలంలో. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లెవెలు 69.  మార్నింగ్ 2 ఉండే, ఇప్పుడు మాకు ఈవినింగ్ తెలిసింది 69.8 అని. మీరు ఇప్పుడు 70 కూడా 70 కూడా వచ్చింది అంటున్నారు. కాకపోతే అప్పుడు 69.2 దగ్గర 23 లక్షలని మాకు ఉదయం చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ 36 లక్షలు అయినప్పుడు దాని బ్యాక్ వాటర్తో ఇక్కడ మరి కొంత ఎఫెక్ట్ ఉండాలి. మరి ఇప్పుడు నిన్న సాయంత్రం వరకు మేడిగడ్డ దగ్గర 28 లక్షలు ఉన్నదన్నారు. దాని తర్వాత డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఇంద్రావతి నుంచి కూడా ఒక 6 లక్షలు అన్నారు. ఇప్పుడు ఆ వాటర్ ఇప్పుడు భద్రాచలం నుంచి పాస్ కావాలి. అది అక్కడి నుంచి 86లో కూడా సేమ్ ఇంతే ఇదే వద్ద వచ్చిందా సార్, ఎంతకంటే ఎక్కువ వచ్చిందా? ఇప్పుడు మనకు 86 కంటే చూస్తే ఇప్పుడు మనకు ఫైనల్గా మనకు ధవళేశ్వరం దగ్గర ఎంత మనకు ఫ్లో అయింది అనేది మనకు ఫైనల్ అది అకౌంట్ చేసేది అన్నీ. కాబట్టి మనకు ఇప్పుడు ఈ రాత్రికి నేను అనుకుంటే బహుశా భద్రాచలంని క్రాస్ కావచ్చు అది. కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తంగానే ఉండి మొత్తం భద్రాచలాన్ని ఉన్నటువంటి లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి కాలనీస్ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం సుమారు ఒక 7 నుంచి 8 కాలనీలు పూర్తి జలమయమైపోయాయి. ఉంటాయి కేవలం బోట్ అంటే మరపడవల ద్వారానే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇది అయితే ఈ రాత్రికి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా పెరిగితే ఇప్పుడు వరద తీవ్రత ఇంకా పెరిగితే అసలు భద్రాచలం పరిస్థితి ఏంటి? భద్రాచలం పరిస్థితి ఇంకా 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 కొంత ఏరియా ఎక్కువ వాటర్ ఇనండేషన్ ఇంకా మునకకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కూడా. ఎందుకంటే ఇది నేను అనుకుంటున్న ఒకవేళ 86లో వచ్చిన దానికంటే కూడా ఇంకా తీవ్రమైనటువంటి అవకాశం కూడా అవుపడుతుంది. ఎందుకంటే 86లో మనకు అక్కడ 36 వచ్చింది, కానీ శబరి తర్వాత 36 వచ్చింది. కానీ ఇప్పుడు లెక్క చూస్తే ఇక్కడ 28 ప్లస్ ఇది 2 కలిపితే ఇంద్రావతి 2 కలిపితే 34 వస్తున్నది. ఇంకా అవి చేస్తే ఇక్కడనే అసలు 36 వస్తుందా ఏంటి, ఇంకా శబరి తర్వాత ఇంకా 40 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నదా? కాబట్టి మనకు అది ఒక తీరుగా ఆందోళన కలిగించేటువంటి ఇది. అంటే గతంలో 86లో వరదలు వచ్చినప్పుడు మన డిశ్చార్జ్ అనేది 36 లక్షల పైగా ఉండేది అని అంటున్నారు, కానీ ఇప్పుడేమో కేవలం 22 లక్షలు మాత్రమే కిందికి వాటర్ వెళ్తూ ఉంది. దీనివల్ల బ్యాక్ వాటర్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా, అంటే ఇంకా అది నేను చెప్పినటువంటి మేడిగడ్డ తర్వాత ఉన్నటువంటి ఇంద్రావతి మన మేడిగడ్డలో 28 కదా, దానికి తోడుగా ఇంద్రావతి వాటర్ ఇంకా ఇంకా భద్రాచలం అండ్ ధవళేశ్వరం ఇంకా టచ్ కాలేదు కదా. టచ్ అయినప్పుడు మనకు ఫైనల్ నెంబర్ తెలుస్తుంది మనకి ఎన్ని క్యూసెక్లు అని. పోలవరం ప్రాజెక్ట్ ఎఫెక్టే ఇదంతా అనుకోవచ్చా? పోలవరం అనేది ఇంకేం అక్కడ పెద్ద ఇంపౌండింగ్ ఏం చేస్తలేము కదా. ఇంకా మనం ఓన్లీ మనం అక్కడ ఇంకా మెయిన్ అది ఓన్లీ అక్కడ మనం ఒక 50 లక్షల క్యూసెక్లు నీరు పోయే విధంగా మనం అక్కడ మనము అరేంజ్మెంట్ చేసుకోగలిగాము, సర్ప్లస్ అరేంజ్మెంట్స్. దాని తర్వాత దానికి టెంపరీగా మనం కొన్ని డైవర్షన్ అన్లకు చేయడానికని మనం కట్టగట్టడం జరిగింది. అంతేగాని కాపర్ డ్యామ్స్ ఇంకా పోలవరం మెయిన్ డ్యామ్ ఏం కాలేదు కదా. కాబట్టి మనకు ఇంకా దాని ఎఫెక్ట్ అనేది ఇంకా ఇంకా ముందు ముందు ఏమున్నది అనేది ప్రభుత్వము అసలు బ్యాక్ వాటర్ స్టడీస్ చేయించలేదు. అసలు పోలవరం అథారిటీ చేయించాలి. అసలు వాళ్ళు ఏమైనా డౌన్ స్ట్రీమ్ సంబంధించినటువంటి దాని మీద మోడల్ స్టడీ చేయించారు. పూనాలో ఉన్నటువంటి సిడబ్ల్యూపీఆర్ఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉన్నది, సిడబ్ల్యూసీతో అనుబంధం ఉన్నటువంటి సంస్థ.
ఆ సంస్థ ద్వారా స్పిల్వే తర్వాత ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏముంటుంది, 50 లక్షల క్యూసెక్లు పోయినప్పుడు, 40 లక్షలు 30 లక్షలు పోయినప్పుడు ఏమి ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆ స్టడీ చేయించారు వాళ్ళు. మేము పోయి చూసి రావడం కూడా జరిగింది. కానీ పోలవరంకు అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనాలిసిస్ని వాళ్ళు అథారిటీ వాళ్ళు పట్టించుకోలేదు. అయితే మేము తెలంగాణ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది, చేయిస్తామని చెప్పారు. కానీ అది ఇంతవరకు అయితే దానికి ఎలాంటి రిక్విజిషన్ ఇచ్చినట్టయితే మాకు దృష్టికి రాలేదు. అది జయిస్తేనే భద్రాచలం ఫ్యూచర్ ఏంది, దాని తర్వాత మణుగూరు ఫ్యూచర్ ఏంది, దీనికి సంబంధించి మన యొక్క కొత్తగా సీతమ్మ సాగరు కట్టాలని అనుకుంటున్నాం కదా, దాని యొక్క ఫ్యూచర్ ఏంది. కాబట్టి ఇవన్నింటినీ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క ఫ్యూచర్ ఏంటి, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా కూడా ఏ డిశ్చార్జ్కు ఏ లెవెల్కు ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు ఆ స్టడీస్ మోడల్ స్టడీస్లోనే తెలుస్తాయి. కాబట్టి అది ముఖ్యంగా ఇప్పుడు జయించవలసిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. వరద తీవ్రత ఇంకొంచెం ఇప్పుడు 70 నుంచి ఇంకొంచెం పెరిగితే ఒక 2-3 మండలాలు జల సమాధి అని చెప్పి కూడా అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇప్పుడు మనము ఊహించి మనం చెప్పలేము అది. కానీ ఏదైనా కూడా మీద నుంచి వచ్చేటువంటి వరదని అంచనా వేసి ఆ ప్రకారంగా అక్కడ లోకల్ అథారిటీస్ కానీ ఇరిగేషన్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఆ ప్రకారంగానే ఈ సహాయ కార్యక్రమాలు తర్వాత తరలించే కార్యక్రమాలు చేస్తున్నారని మాకు సమాచారం ఉన్నది. మీరు గతంలో చూశారు 36 సంవత్సరాల తర్వాత అతిపెద్ద వరద అంటున్నారు. ఎస్, దానితో భద్రాచలం ప్రధాన మంత్రిని కూడా మూసేశారు. ఎస్, టోటల్ భద్రాచలానికి వెళ్ళడానికి ఇప్పుడు దారంటూ లేదు, వెళ్ళడం అంటే జరిగితే హెలికాప్టర్ ద్వారా వెళ్ళటమే. అంటే అసలు ఇంకా ఏమంటున్నారంటే 80 అడుగులకు వచ్చే అవకాశం ఉంది, కరకట్ట కేవలం 80 అడుగులు మాత్రమే ఉంది, 80 అడుగులు చేరుకుంటే ఇక భద్రాచలం రాములోరి పాదాలను కూడా గోదావరి తాకుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. లెటెస్ హోప్ అంత రాదని మనం కోరుకుందాము. కాబట్టి మనం వచ్చినట్టయితే మనం ఇక ఇది ప్రకృతి వైపరీత్యాలను మనం ఏ విధంగా ముందు మనం తీసుకోవలసిన జాగ్రత్తల్లో ఆ స్టడీస్ చేయించినట్టయితే ఆ ప్రకారంగా తీసుకోవాల్సిన మనం మెజర్మెంట్ మనం దాని సేఫ్టీ మెజర్స్ మనం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సొల్యూషన్ అంటూ ఏం లేదు సార్, సొల్యూషన్ మొదలు దాని ఆ స్టడీస్ చేయించినట్టయితే ఆ ప్రకారంగా ఈ లెవెల్ వచ్చినప్పుడు భద్రాచలం ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ లెవెల్ వచ్చిన ఇది ఎప్పుడు కాపాడుకోవాలి అనేది మనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ ఫ్లడ్ 86లో వచ్చిన ఫ్లడ్ అప్పుడు ఏం చేశాము, ఇప్పుడు వచ్చిన ఫ్లడ్ నేను డెఫినెట్గా ఇట్ విల్ క్రాస్ 36 అని నాకు అనిపిస్తున్నది ఇప్పుడు, ఎందుకంటే శబరి కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఆ ఏ అవకాశాలు ఉన్నాయి. మీరు 86 వరకు దగ్గర నుండి చూసారు, క్లియర్గా చూశారు, అప్పుడు మీరు అధికారిగా ఉన్నారు, ఇప్పుడు వరకు అప్పుడు తేడా ఉందంటారా? తేడా అంటే చూడండి, ఇప్పుడు టెక్నాలజీ అప్పటికంటే చాలా పెరిగింది కాబట్టి ప్రాణ నష్టం చాలా మినిమం ఉన్నది. ఇప్పుడు ఒకప్పుడు దివ్యసీమ 77లో ఉన్నప్పుడు 1000 మంది చనిపోయారు. కానీ ఇప్పుడు ఆంధ్ర తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం అలాంటి తుఫాన్లు చాలా వస్తున్నాయి. కానీ ఎక్కడన్నా ఆస్తి నష్టం కొంత జరగవచ్చు, కానీ ప్రాణ నష్టం జరుగుతలేదు. ఎందుకంటే మనకున్నటువంటి టెక్నాలజీతోని అడ్వాన్స్డ్గా తెలుసుకొని మనం ఎప్పుడు వస్తున్న దాని మీద మనం అందరినీ ఒక సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. కాబట్టి టెక్నాలజీ 86కి ఇప్పటికి చాలా పెరిగింది కాబట్టి డెఫినెట్గా మనకు ఈ ఇలాంటి నష్టాలు ఉండవని నేను భావిస్తున్నాను. చివరిగా సార్, అంటే ఇంకా వరద పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గుతుందా, మళ్ళీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? చూడండి, నేనైతే వరద పెరిగేదంటే నేను చెప్పిన కదా, దట్ మనం ఏదైతే మనం ప్రాణహిత తర్వాత గోదావరి కాన్ఫ్లూయన్స్ తర్వాత మనం మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి అదిను ప్లస్ మన ఇంద్రావతి తగ్గిందంటున్నారు, అక్కడ తగ్గింది, అది ముందుకు వస్తున్నది కదా, ఇది ట్రాన్సిషన్లో ఉన్నది ఇప్పుడు. అది ఆ ట్రాన్సిషన్ అనేది భద్రాచలంకి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తున్నది, దాని తర్వాత అక్కడ ఇంతకంటే ఇంకెంత లెవెల్ పెరిగే అవకాశం, లెవెల్ డెఫినెట్గా పెరిగే అవకాశం ఉన్నది, అది ఇంకా పాస్ కాలేదు అన్నట్టుగా తెలుస్తున్నది. కాబట్టి డెఫినెట్గా లెవెల్ కొంత పెరిగే అవకాశం ఉన్నది. నేను అందుకనే ఉంటున్నా, లెట్ అస్ ప్రే మళ్ళీ ఫర్దర్ ఈ వర్షాలు ఇంత త్వరగా రాకూడదని మనం భగవంతుని కోరుకోవాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.